ఓకే హలో గైస్. ఓకే, ఇంతవరకు మనం బ్లెండర్ రెండర్లో టెక్స్చర్ని ఇమేజ్కైనా ఎలా యాడ్ చేయాలో చూసాం. ఇప్పుడు మనం ఓకే ఈ సారీ ఇప్పుడు బ్లెండర్ రెండర్లో ఉంది, ఓకేనా? సో ఈ బ్లెండర్ గేమ్ తర్వాత చూద్దాం. ఇప్పుడు ఈ సైకిల్స్ రెండర్లో మనం నచ్చిన ఇమేజ్ అని మనం సెలెక్ట్ చేసుకున్న ఇమేజ్ని ఈ క్యూబ్కి ఎలా యాడ్ చేయాలో చూద్దాం, ఓకేనా? సో దానికోసం ఏం చేద్దామంటే, ఓకే ఫస్ట్ ఒక నేను ఒక క్యూబ్ తీసుకున్నాను, ఓకేనా? సో దీనికి ఆల్రెడీ ఒక మెటీరియల్ అనేది యాడ్ అయిపోయింది, ఓకేనా? ఇది సైకిల్ సిలిండర్ కాబట్టి యాక్చువల్గా ఇది చాలా బాగుంటుంది. ఎక్కువ మంది దీన్నే యూజ్ చేస్తారు, దాంతోపాటు బ్లెండర్ రెండర్ కూడా చాలామంది యూజ్ చేస్తారు, ఓకేనా? ఓకేనా, కానీ నాకు నచ్చినది సైకిల్స్ నాకు చాలా ఇష్టం, ఓకేనా? సో నా దీనికి ఆల్రెడీ మెటీరియల్ అనేది ఇక్కడ యాడ్ అయిపోయింది, ఓకేనా? సో ఇప్పుడు ఈ మెటీరియల్కి ఒక ఇమేజ్ అనేది యాడ్ చేద్దాం, ఓకేనా? సో ఇక్కడ ఇది సైకిల్స్ రెండర్ కాబట్టి ఏంటంటే, ఓకే సో ఇప్పుడు ఇది మెటీరియల్, ఓకేనా? దీనికి యాడ్ అయిన మెటీరియల్ ఇది, ఓకేనా? సో ఈ మెటీరియల్కి మనం ఇమేజ్ అనేది యాడ్ చేద్దాం. సో ఎలా యాడ్ చేద్దాం, ఎలా యాడ్ చేయాలంటే, సో ఫస్ట్ దీనికి ఒక సర్ఫేస్ అనేది డిఫ్యూజ్ BSDF ఉంది, ఓకేనా? ఓకే, ఇది ఒక సర్ఫేస్, అంటే ఇది ఒక మెటీరియల్ అనేది యాడ్ అయ్యింది. ఇప్పుడు ఈ మెటీరియల్ అనేది ఏ కలర్లో ఉంది, వైట్ కలర్లో ఉంది, ఇక్కడ తెలుస్తుంది, ఓకేనా? సో ఇప్పుడు అయితే ఈ కలర్ అనేది ఉంది కదా, సో ఈ కలర్లో ఇమేజ్ టెక్స్చర్ అనేది ఉంటుంది. సో అంటే దీని కలర్కి ఇమేజ్ టెక్స్చర్ అనేది యాడ్ చేద్దాం, ఓకేనా? సో ఇక్కడ మీకు కలర్ పక్కన ఇది క్లిక్ చేస్తే, అంటే లెఫ్ట్ క్లిక్ చేయండి, చేస్తే ఇక్కడ మీకు ఇమేజ్ టెక్స్చర్ అనేది వస్తుంది, ఓకేనా? సో ఇప్పుడు మనకు నచ్చిన ఇమేజ్ అనేది చూద్దాం. సో ఫస్ట్ ఇక్కడ మనకి ఏ ఇమేజ్ కావాలో ఓపెన్ చేయండి. ఓకే, నాకు నచ్చిన ఇమేజ్ ఓకే డెస్క్టాప్లో న్యూ ఫోటోలో కెమెరాలోకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఇక్కడ నేను ఒక ఫోటో సెలెక్ట్ చేశాను, ఓపెన్ ఇమేజ్ అనండి, ఓకేనా? ఓపెన్ అయింది. సో ఇప్పుడు మనకు నచ్చిన ఇమేజ్ అనేది సో ఈ మెటీరియల్కి అనేది యాడ్ అయిపోయింది, ఓకేనా? ఈ క్యూబ్కున్న మెటీరియల్కి ఈ ఇమేజ్ అనేది యాడ్ అయిపోయింది, ఓపెన్ చేసాం కాబట్టి, ఓకేనా? సో ఫస్ట్ యాడ్ అయింది కానీ ఇక్కడ కనిపించట్లేదు, చూద్దాం ఒకసారి. సో ఇక్కడ మెటీరియల్ ట్యాబ్లోకి వెళ్తే మీకు ఇక్కడ కనిపిస్తుంది, కానీ కనిపించట్లేదండి. ఇక్కడ ఏం రాలేదండి, ఇక్కడ యాడ్ అయింది ఓపెన్ చేసాం కానీ రావట్లేదంటే మనం ఇంకా ప్రాసెస్ అనేది పూర్తిగా చేయాల్సి ఉంది, ఓకేనా? సో కాబట్టి ఏం చేస్తామంటే, ఇక్కడ యూవీ ఇమేజ్ ఎడిటర్ ఉంది కదా, ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. ఈ యూవీ ఇమేజ్ ఎడిటర్ అనేది సెలెక్ట్ చేసిన తర్వాత ఇందులో మీకు ఈ ఇమేజ్ ఉంది కదా, ఇందులో కూడా ఓపెన్ చేసి ఉంచండి, ఓకేనా? ఈ రెండు, ఇదొక విండో, ఇదొక విండో, ఈ విండోలో ఓపెన్ చేయాలి ఇమేజ్ అనేది యాడ్ చేసుకోవాలి మెటీరియల్కి. ఈ విండోలో అది ఇది యూవీ ఇమేజ్ ఎడిటర్ అంటారు, ఓకేనా? దీన్ని యూవీ ఇమేజ్ ఎడిటర్ అంటారు. సో ఈ యూవీ ఇమేజ్ ఎడిటర్లో కూడా ఓపెన్ చేసుకుందాం. మనం ఆల్రెడీ ఓపెన్ చేసాం కాబట్టి ఇక్కడ వస్తుంది, క్లిక్ చేస్తే చేసాం, ఓకేనా? సో ఇప్పుడు ఈ ఇమేజ్ని దీనికి యాడ్ చేయాలి, ఓకేనా? సో ఈ క్యూబ్కి ఈ ఇమేజ్ అనేది యాడ్ చేయాలి, అంటే ఈ క్యూబ్కున్న మెటీరియల్కి ఈ ఇమేజ్ అనేది యాడ్ చేయాలి, ఓకేనా? సో ఏం చేద్దామంటే, ఓకే ఇప్పుడు ఇది యాక్చువల్గా ఆబ్జెక్ట్ మోడ్లో ఉంది, ఓకేనా? యాక్చువల్గా బ్లెండర్ రెండర్లో అయినా, ఈ ఇంజన్లో అయినా, ఈ సైకిల్స్ ఇంజన్లో అయినా కానీ ఒక ఇమేజ్ అనేది టెక్స్చరింగ్ అనేది చేయాలి అంటే ఫస్ట్ మనం ఎయిడ్ మోడ్లోకి వెళ్తే యాడ్ చేసుకోవచ్చు, అలా కాకుండా ఆబ్జెక్ట్ మోడ్లో కూడా వెళ్ళొచ్చు, ఓకేనా? సో ఇప్పుడు ఈ ఆబ్జెక్ట్ మోడ్లో ఉంది, దీన్ని ఎయిడ్ మోడ్లోకి వెళ్ళండి, ఓకేనా? సో ఇప్పుడు ఏంటంటే ఇండివిజువల్ ఫేసెస్ అందులో ఉన్న ఎవ్రీ ఫేసెస్ కూడా మనం ఇమేజ్ అనేది యాడ్ చేస్తున్నాం, ఓకేనా? ఇప్పుడు మెటీరియల్ వ్యూలో ఉన్నాం, యాక్చువల్లీ ఇది మెటీరియల్ వ్యూ, మెటీరియల్ యాడ్ అయితే కనిపించట్లేదు. సో ఇప్పుడు ఏం చేద్దామంటే, సో ఈ ఇమేజ్ దీనికి యాడ్ అవ్వాలి కాబట్టి జస్ట్ సింపుల్గా ఏం లేదు, ఇక్కడ యూ ప్రెస్ చేయండి కీబోర్డ్ దగ్గర. ఈ కర్సర్ అనేది ఈ 3D వ్యూ స్పేస్లో ఉంచి, అలా కాకుండా ఈ క్యూబ్ సెలక్షన్ ఉంది కదా, ఈ క్యూబ్ మీద ఉంచి కూడా జస్ట్ ఉంచేసి యూ ప్రెస్ చేయండి, క్యాపిటల్ యూ, అంటే మామూలు కీబోర్డ్లో యూ ప్రెస్ చేయండి. ఇప్పుడు మీకు ఆప్షన్ వచ్చాయి కదా, యూవీ మ్యాపింగ్ అంటారు దీన్ని. సో ఇప్పుడు మనం అన్రాప్ చేస్తున్నాం, ఓకేనా? సో ఇమేజ్ని దీనికి అన్రాప్ చేస్తున్నాం, అంటే ప్రెస్ చేస్తున్నాం క్యూబ్కి ఇమేజ్ని. సో జస్ట్ అన్రాప్ క్లిక్ చేయండి, ఇమేజ్ అనేది ఇలా అవుతుంది, ఓకేనా? సో దీన్ని మనం ఇప్పుడు టెక్స్చరింగ్ అనేది కంప్లీట్ చేసాం. ఇప్పుడు మీరు రెండరింగ్ చేయండి, రెండర్ చేస్తే మీకు ఇలా కనిపిస్తుంది, ఓకేనా? కానీ ఒక విషయం మాత్రం మర్చిపోవద్దు, మన లైట్ అనేది యాడింగ్ కరెక్ట్గా ఏ పొజిషన్లో ఉందనేది మనం కరెక్ట్గా చూసుకోవాలి, ఓకేనా? ఇప్పుడు లైట్ అనేది అడ్జస్ట్ చేయండి. సో లైట్ అనేది కరెక్ట్గా ఉంది కాబట్టి మీకు ఇక్కడ వెలుగు, సారీ ఒక లైట్ సోర్స్ అనేది కరెక్ట్గా ఉంది, ఓకేనా? దాన్ని అలానే వదిలేసి హ్యాడ్ చేశాను, ఓకేనా? ఇది ఒక ప్రాసెస్.